విషయం ఏంటండి జగన్ గా మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలుస్తారన్న వార్తలు వస్తున్నాయి సో వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే జగన్ గారు భయపడుతున్నారు అనేసి అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు సమస్య లేదండి అసలు భయపడే సమస్య లేదు వాళ్ళిద్దరు కాదు ఇంకెంతమంది నలుగురు కలిసినా కూడా అసలు సమస్య లేదు కలవండి అండ్ హ్యాపీగా కలవమనండి మాకు ఏమీ భయం లేదు అంటే మేము జగన్ పార్టీ అనేం కాదు జనరల్ గా చెప్తున్నాను వాళ్ళిద్దరు కాదు ఇంకెంతమంది ఇద్దరు కలిసినా కూడా ఏమీ ఇబ్బంది లేదు మాకు బ్రహ్మాండంగా జగన్ గారే వస్తారు అంతే నమ్మకం ఉంది బాగా థాంక్యూ లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెట్టారండి అదెంత వరకు ప్రజల్లోకి టీడీపీకి ఎంత ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు పాదయాత్ర మొదలు పెట్టండి ఏం తప్పు లేదు ఎందుకంటే అప్పుడు కూడా జగన్ గారు కూడా చేస్తారు కదా పాదయాత్ర దానికి మనం నో అనే మాట జగన్ గారు చేయడం వల్ల ప్రజల్లో చాలా మంచి ఆదరణ వచ్చింది అది లోకేష్ గారికి వస్తుందంటారా అంటే ఆ కెపాసిటీ ఉందంటారా లోకేష్ గారికి నాకు తెలిసి అయితే జగన్ గారి కంటే తక్కువే ప్రజల్లోకి వెళ్ళేది అవన్నీ ఎందుకంటే ఆల్రెడీ చేసిందే వాళ్ళ డాడీ తప్పు ఫస్ట్ చేసిందే వాళ్ళ డాడీ ఎందుకంటే తాత్కాలికం అన్న మాట ఎప్పుడైతే రాజధాని అని అన్నారో అది అక్కడ ఆల్రెడీ ఇదైపోయింది కానీ అందరి మనసులో రాజధాని అమరావతే నో ప్రాబ్లం దాంట్లో అసలు తిరుగులేదు ఇంకా అంత మూమెంట్ ఉండదండి వెళ్ళచ్చు ఏం పర్వాలేదు కానీ వెళ్ళినా కూడా అంత మూమెంట్ ఏమి ఉండదు థ్యాంక్ యూ అండి ఇప్పుడు మరి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారండి లాస్ట్ టైం 151 వచ్చాయి కదా వచ్చినాయి కదా ఇప్పుడు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు 125 135 ఇద్దరు కలవడం వల్ల తగ్గుతుందని ఒక 10 అలా తీస్తున్నాం 10 20 తీస్తున్నాం అంతే అంతేగాని మాకేం ఇబ్బంది ఏం లేదు మరి మీ డివిజన్ లో గానీ మీ కార్యక్రమం మంచి జరుగుతున్నాయండి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి అసలు ఏం ఇబ్బంది లేదు చాలా బాగుంది పెన్షన్ గానీ మిగతా పథకాలు ఇస్తున్నారు కదా పిల్లలు స్కూల్లో కానీ ఏదైనా కూడా అన్ని కూడా చాలా బాగా అందరూ తీసుకుంటున్నారు అన్ని చాలా బాగా జరుగుతున్నాయి హ్యాపీ వెరీ హ్యాపీ ఫైనల్ గా జగన్ గారిని గెలిపించుకుంటాను జగన్ గారిని గెలిపించు థ్యాంక్ యూ థ్యాంక్ యూ